గల్ఫ్ దేశం కువైట్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. పెళ్లి పూర్తయి భార్యాభర్తలుగా మారాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లి కూతురు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే పక్కనే ఉన్న వరుడు తెలివి తక్కువ దద్దమ్మ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాట విన్న పెళ్లి కూతురు ఆ క్షణమే అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పెళ్లిని రద్దు చేసుకుంటున్నానని ప్రకటించి కోర్టుని ఆశ్రయించింది. లాంఛనమైన విచారణ ముగిసిన తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీన్ని చెబుతుంటారు. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్గా మారింది. తాను ఒక వివాహానికి వెళ్లానని, అక్కడ పెళ్లి కూతురుని వరుడు ఎగతాళి చేస్తూ గడిపాడని, ఆమె కూడా అప్పటి కువైట్ మహిళలా విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో నాటి ఘటన మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలేయడం మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా 2004లో యూకేలో ఒక జంట పెళ్లైన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్లో స్కాట్ మెకీ, విక్టోరియా ఆండర్సన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ తోటి పెళ్లి కూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరగడంతో విడాకులు తీసుకున్నారు.